ఇవాళ బిగ్ న్యూస్లో ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాపిక్ అని భావించవచ్చు. ఇదే బిగ్గెస్ట్ న్యూస్ కూడా. ఏంటి ఏదేనంటే, ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగిందా, లేక జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ప్రయోజనం వచ్చిందా? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రాన్ని మెడలు వంచుతా అన్నటువంటి ముఖ్యమంత్రి ఊహించని గెలుపుతోటి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలు. కానీ మరేమైంది? ఈయన ఢిల్లీ ఎందుకు వెళుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏం తెచ్చాడు, ఏం సాధించాడు? ప్రత్యేక హోదా సాధించాడా? కనీసం ప్రత్యేక ప్యాకేజీ గురించైనా ఏమైనా కనీసం ఆలోచన చేశాడా? ఏది అడిగినా అడగకపోయినా ముఖ్యమంత్రికి నష్టం లేదు. కానీ నష్టపోతున్నది ప్రజలు, యువత. గత 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రాష్ట్రం సాధించిందేంటి, ఈ ముఖ్యమంత్రి చెప్పిందేంటి? మొత్తం మీద ఇవాళ ఒక బ్రీఫ్. ఇద్దరు నాయకులు, ఒకరు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరొకరు ఆనం వెంకటరమణారెడ్డి గారు తెలుగుదేశం నాయకులు. ఇద్దరికీ స్వాగతం పలుకుతూ, తులసిరెడ్డి గారు, ఈయన ఏం సాధించాడు, ఏమి సాధించలేదు అనేది ఇప్పటికే చాలా వరకు మీరు స్పష్టంగా ప్రజలకు సమాచారాన్ని చేరవేశారు. బట్ నష్టపోతున్నది ప్రజలు, ఆ నష్టాన్ని పూడ్చుకోగలిగే పరిస్థితి ఉందా లేదా, ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయగలం, ఇదే ప్రధానమైనటువంటి అంశం బిగ్ న్యూస్లో. మీతో ప్రారంభిద్దాం తులసిరెడ్డి గారు. రాజేంద్ర గారు, మీరు చెప్పినట్లు ఈయన 2015 సెప్టెంబర్లో తిరుపతిలో గర్జన సభలో ఒక కరపత్రం రిలీజ్ చేశాడు. ఆ కరపత్రంలో సారాంశం ఏమంటే, తెలుగు తల్లి బిడ్డలందరికీ ప్రత్యేక హోదాయే సంజీవని, అదే శ్రీరామ రక్ష. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, పన్ను రాయితీలు వస్తాయి. అడ్డంగా నరికిన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు. కాబట్టి ఆత్మాభిమాన ధనులైన 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలకు వ్యతిరేకంగా జై ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రత్యేక హోదా కోసం గర్జించండి. దిక్కులు పిక్కటిలేలా సింహనాదాలు చేయండి. తెలుగువాడి గర్జనను ఢిల్లీ వరకు ప్రతిధ్వనింపజేయండి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. మోసం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడి దీన్ని సాధించుకుందాం, రండి. ఇది ప్రతిపక్ష నాయకుడిగా 2015 సెప్టెంబర్లో పుణ్యక్షేత్రమైన తిరుపతిలో గర్జన సందర్భంగా ఆయన రిలీజ్ చేసినటువంటి కరపత్రం. దాని తర్వాత 2018 మార్చి 8న విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళనో వీళ్ళనో ఎవరిని నమ్మద్దు, వాళ్ళంతా మోసం చేశారు, వైకాపాకు పూర్తి మద్దతు ఇవ్వండి, మొత్తం 25కి 25 ఎంపీలే నాకు ఇవ్వండి, అప్పుడు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తారో, ఆ దస్త్రంపై ఎవరు సంతకం పెడతారో వారికే మద్దతు ఇస్తాం. ఇది 2018లో. ఇటీవల ఒక అడ్వర్టైజ్మెంట్ తెచ్చాడు జగన్, మీ బిడ్డ ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా, ఎన్నికల కోసం మరోలా ఉండేవాడు కాదు మీ జగన్. మీ బిడ్డకు నిజాయితీ ఉంది, మీ బిడ్డకు నిబద్ధత ఉంది, ఏది చెబుతాడో అదే చేస్తాడు. ఇవి సత్యహరిచందుని స్టైల్లో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు కేంద్రం పూర్తి ఇవన్నీ హోదాకు సంబంధించి, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకు సంబంధించి అన్ని కేంద్రం ద్వారా సాధించాలి. అది బడ్జెట్ ద్వారా సాధించాలి. కేంద్ర ప్రభుత్వము ఇది పూర్తి స్థాయి చివరి బడ్జెట్. ఏదో మొదటి సంవత్సరము ఇంకా టైం ఉంది అనుకోవచ్చు, రెండవ సంవత్సరము ఇంకా ఉంది అనుకోవచ్చు, కానీ చివరి సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్. దీంట్లో హోదాతో, హోదాకు వచ్చేసి ప్రత్యేక హోదా ఇదే ముగిసిన అధ్యాయం అని చెప్పింది, పంగనామాలు పెట్టింది. ఈ యొక్క బడ్జెట్ కూడా దాని నుంచి ప్రస్తావించలేదు. ఇక మిగతా పోనీ అంశాలు ఏంటంటే ఏ అంశం కూడా ప్రస్తావించలేదు. ఆయన కనీసం సొంత జిల్లా కడప జిల్లాకు సంబంధించి శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పేసి, అది కూడా 6 నెలల్లోపు నిర్మించాలని చెప్పేసి పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా ఉంది. కనీసం దాన్ని కూడా సాధించలేదు. ఇంకా దుగరాజపట్నం ఓడరేవు కానీ, రాష్ట్రానికి బహుళార్థ సాధక ప్రాజెక్టు వరప్రసైనటువంటి పోలవరం కానీ,
విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, రాజధానికి నిధులు కానీ, ఏది విశాఖ మెట్రో కానీ, విజయవాడ మెట్రో కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ ఏది సాధించలేకపోయాడు. ఆఖరికి ఒకవైపేమో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయవద్దు అని చెప్పేసి 2 సంవత్సరాలుగా ఉద్యమిస్తూ ఉంటే ఉండు మీద కార్యం జరిగినట్లు నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకించి పెట్టుబడుల ఉపసంహరణ చేసే దాంట్లో ఒక 5-6 దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దేనికైనా ముఖ్యమంత్రి ఎన్నుకుంది, రావాలి జగన్, కావాలి జగన్ అని దేనికి ప్రత్యేక హోదా తేలేకపోతేవి, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ తేలేకపోతేవి, సొంత జిల్లా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తేకపోతేవి, కాబట్టి ఇంకా ఏ అంశంలో రెవెన్యూ డెఫిసిట్ దాని గురించి లేదు. మిగతా 13 కేంద్రీయ సంస్థలకు కూడా పిల్లికి బిచ్చం వేసినట్లు అరకొర నిధులు. కాబట్టి అట్టర్ ఫెయిల్యూర్, కేంద్రం నుండి నిధులు తెప్పించడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయినాడు. కాబట్టి ఇది డెఫినెట్ గా కారణం వచ్చేసి పోనీ పోరాడిన సందర్భం లేదు. బీజేపీ వాళ్ళు సరే వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోవచ్చు అనుకోవచ్చు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేమేం చేస్తానొచ్చు, కనీసం పోరాడింది ఎక్కడ? రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర బిల్లులు ఏమొచ్చినా వాళ్ళకంటే ముందు బీజేపీ వాళ్ళకంటే ముందు రెడీగా ఉంటారు వాళ్ళకు సపోర్ట్ చేసే దానికోసం. కాబట్టి ఇంకా దేనికి అంటే స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీకి అని చెప్పేది స్పష్టమైపోతా ఉంది. ఇంకా అనేక విషయాలు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మీద కనీసం ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా నోరెత్తారా తులసిరెడ్డి గారు? వాళ్ళకు అంత ధైర్యం లేదు. చెప్తూ కదా స్వార్థ, ఆయనకు కన్ను తెరిచినా కన్ను మూసినా 3 కనపడుతున్నాయి. 1 వచ్చేసి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు, 2 ఆయన 11 CBI 5 ED కేసులు, 3 కోడికత్తు కేసు. ఈ 3 ఆయనకు నిరంతరం వచ్చేసి ఆయనకు ఆ కేసుల ఫోబియాతో అల్లాడిపోతున్నాడు. కాబట్టి ఆయనకు నిరంతరము ఆధ్యాసే తప్ప రాష్ట్ర పరిపాలన గురించి కేంద్రం నిధులు తెప్పిస్తామని కానీ మంచి పరిపాలన ఇస్తాం కానీ ఆయనకు ఆ అవకాశం లేదు. ఆయన పాపం ఆయన వచ్చేసి ఆయన ఫోబియా ఆయనకు వెంటాడుతూ ఉంది. ప్రజలు వచ్చేసి తులసిరెడ్డి గారు కోడికత్తి కేసు కూడా ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మెడకు చుట్టుకుంటుందో చుట్టుకోదో వచ్చేసి ఆయనే కదా మొదటి జరిగింది. ఆయన ఇంతవరకు వచ్చేసి ఆయనే అవుతాడు మొదటి బాధితుడు, ఆయనే అవుతాడు బాధితుడు. కాబట్టి వాడు పాపం వచ్చేసి వాడు ఇక్కడేమో వివేకానంద రెడ్డి గారిని ఆయన పులిందల టౌన్ లో ఆయన ఇంట్లో మర్డర్ చేసిన వాళ్ళేమో ఏమని ముద్దా ఏమో బయట తిరుగుతున్నాడు. వీడు వచ్చేసి కోడికత్తి కేసు వచ్చేసి 4 గంటల నుండి లోపల ఉన్నాడు. ఎంత విడ్డూరంగా వచ్చేసి ఆ బెయిల్ కూడా రాలేదు. కాబట్టి బెయిల్ రాలేదు అన్న, దీంట్లో ఒక సింపుల్ పాయింట్ తెలుసా, యాక్చువల్ గా అయితే 180 డేస్ తర్వాత ఆటోమేటిక్ బెయిల్ రావాలి, అది కూడా రానికుండా ఆపారు. చూడు ఎంత ఘోరమైన విషయం. 90 రోజుల్లో 90 డేస్ లో అదే ఎమ్మెల్సీ అనంత ఎమ్మెల్సీ చెప్పబోతున్నా ఎమ్మెల్సీ అనంత బాబు డోర్ డెలివరీ బాడీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుకి కూడా వచ్చేసింది బెయిల్ పాపం, అతనికి వచ్చేసింది ఇతనికి రాలేదు. అలాగే తెలుగుదేశం నాయకుల మీద గురజాలలో నడి రోడ్డు మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తికి బెయిల్ ఏమో తర్వాత సంగతి, ప్రమోషన్ కూడా వచ్చిందిగా రమణారెడ్డి గారు. అవును సార్, ఎవరైనా సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ వివేకానంద రెడ్డి ఆ సిఐ శంకర్ అనుకుంటా అతని పేరు అన్న చెప్పాలి, అతనికి ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ప్రమోషన్? ఎవరైనా ఒక సివి ఇప్పుడు కేసులో ఉన్న వ్యక్తిని అతనికి అప్రూవర్ గా మారి స్టేట్మెంట్ ఇస్తానంటే ఇమ్మీడియట్ గా విఆర్ లో పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఈరోజు అనంతబాబు కేసులో కావాలని ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా డిలే చేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? డిఫాల్ట్ బెయిల్ మీద వచ్చాడు అతను. ఇప్పుడు కోడికత్తి కేసు, దే డోంట్ వాంట్, అతన్ని బయటకు తీసుకురాకూడదు అనుకున్నారు, అయిపోయింది. 3 ఇయర్స్ డౌన్ ద లైన్ పాపం, ఏం పాపం చేశాడండి? 3 ఏళ్ళు జైల్లో ఉండేది. నిజమే వెంకటరమణారెడ్డి గారు, జరిగిన చరిత్ర మనం ఒక్కసారి చూస్తే ఆ కుర్రవాడు బయటకు వస్తే సేఫ్టీ కాదేమో, లోపలుంటేనేమో కనీసం క్షేమంగా ఉంటాడేమో,
యాంగిల్ ఇప్పుడు ఆ నవీన్ మీద కూడా మాకు అదే అనుమానం. ఇప్పుడు ఆ నవీన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడో అతనికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలనేది కూడా ఒక, ఎందుకంటే వీళ్ళందరూ కన్వీనియంట్ గా చచ్చిపోతారు ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నోళ్ళు. మనం కన్వీనియంట్ గా ఏదో ఒక జబ్బు వస్తుంది, హార్ట్అటాక్ వస్తే వెళ్ళిపోతా ఉంటారు. సో ఈవెన్ ఈ అబ్బాయే కదా అప్పుడు ఈ దీంట్లో నవీన్ ఆ ఫోన్ కాల్స్ దీంట్లో ఉండే నవీన్ కూడా సిబిఐ సెక్యూరిటీ ఇచ్చి అతన్ని వేరే దగ్గర సేఫ్టీలో పెడితేనే అసలు ఫైనల్ గా ఒక కంక్లూషన్ కి వస్తుందండి ఈ కేసు. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయినా ఈకుండే క్రిమినల్ మెంటాలిటీకి క్రిమినల్ యాటిట్యూడ్ కి ఎవరికి ఉందండి రక్షణ? ఉండదు. ఓకే, ఒక చిన్న వెంకటరమణారెడ్డి గారు, ఒకే ఒక విషయం ఈ ప్రజలకు అర్థం కావాల్సిన ప్రధానమైనటువంటి ద బిగ్గెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే, ఎంత నష్టపోతున్నాం, ఎవరి వల్ల నష్టపోతున్నాం, కారణం ఏంటి, ముఖ్యమంత్రికి పదవి జాక్పాట్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒరిగిందేంటి, తరిగిపోతున్నదేంటి, మిగలబోతున్నదేంటి అన్నది ప్రధానమైన అంశం. అలాగే ఇవాళ మీ నెల్లూరు జిల్లా సంచలనమైన రాజకీయాలకు కేంద్రమైంది. ఫోన్ ట్యాపింగ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ఇండియా, మరి దాని మలుపు ఎలా తీసుకోబోతోంది, దాని మీద సజ్జల వ్యాఖ్యలు అర్థమేంటి, ప్రతిదానికి చాలా విచిత్రంగా ఏ నేరం జరిగినా వివేక హత్య కేసు దగ్గర నుంచి ఇవాళ ప్రతి స్కామ్కి చంద్రబాబు అనే ట్యాగ్ లైన్ తగిలిస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇది ఎలా మలుపు తీసుకోబోతోంది రమణారెడ్డి గారు? సార్ ఒకటి వెరీ సింపుల్ సార్, ఏంటంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే, లెట్స్ బి వెరీ క్లియర్, ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇదే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గందరగోళం చేసి పెగసస్ అని చెప్పి పెగసస్ కొన్నారని ఐ థింక్ ఆ రోజు ఒక కమిటీ కూడా వేసినారు, ఇది మన అసెంబ్లీ ఒక నిర్ధారణ కమిటీ లాగేదో వేసినారు. ఆమెను లేదు, ఆ నిర్ధారణ కమిటీలో కూడా జరిగింది ఫోన్ ట్యాపింగ్ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నారు. సరే, జరిగిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఈ రోజుకి ఎందుకు దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారనేది సూటిగా తెలుగుదేశం పార్టీ అడుగుతుంది, దానికి సమాధానం రాదు. వీళ్ళు ఈరోజు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తులసిరెడ్డి అన్నో లేకపోతే మీరో మనం చెప్పటం లే, ఫోన్ ట్యాప్ మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, వాళ్ళ ఎంపీ రఘురామరాజు చెప్తున్నాడు, రామనారాయణ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పినప్పుడు ఈరోజు సదర్ రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడికి మీద ఎలా చెప్తాడండి, ఏమన్నా అర్థం ఉందా, మాకేం సంబంధం దాంట్లో వాళ్ళ ఎంపీస్ వాళ్ళ ఎమ్మెల్యేస్తో వాళ్ళ అంతర్గతంగా ఇది వాళ్ళు ఇది చేసినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? సో నేనేమంటానంటే, ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏమనాలా, ఈ మామూలు ఆరోపణలు కాదు, ఈ ఆరోపణల వల్ల గవర్నమెంట్ ఈరోజు మేజర్గా గవర్నమెంట్ ఇమేజ్ దెబ్బతింటుంది, కాబట్టి దీని మీద మేము డెఫినెట్గా ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తామన్నా ఒక మాట అన్నాడా? లేదు, మీరు సుమోటగా ఇప్పుడు ఊ అంటే సిఐడి పోలీసులు ఎగేసుకొని వస్తారు కదా అందరి మీదకి, ఈరోజు నేను అడుగుతున్నాం ఎందుకు దీన్ని సుమోటగా తీసుకోలేదు, సిఐడి పోలీసులు సుమోటగా తీసుకొని దీన్ని విచారించి ఇప్పుడు రామనారాయణ రెడ్డి తప్పు చెప్పాడు, కోటమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి తప్పు చెప్పాడు, లేకపోతే రఘురామకృష్ణరాజు తప్పు చెప్పాడు, మీరు ప్రూవ్ చేయండి ట్యాపింగ్ జరగలేదని, మీరు యాక్షన్ తీసుకోండి మీ ఎమ్మెల్యేల మీద, మీ గవర్నమెంటే కదా, మీ గవర్నమెంట్ ఈరోజు నష్టపోతుంది కదా ఈ దీని మీద ఈ అక్యుజేషన్స్ వల్ల, వాళ్ళు వేసిన మీరు సవాల్ స్వీకరించాలనేది ఇంపార్టెంట్. ఊరికే ప్రతి దానికి మీరు చేసే తప్పులకి అన్నిటికీ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, చంద్రబాబు నాయుడు కుట్ర, ఇది చంద్రబాబు నాయుడికి చాలా ఈ మామూలు నిసి బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు, కానీ ఈరోజు వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఓకే చేసుకోమని ఈరోజు మేము ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఉండే 151 ఎమ్మెల్యేలలో 150 ఎమ్మెల్యేలు 100% అందరు వాట్సాపే వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పితే, అందరు ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాట్సాపే వాడుతున్నాడు. ఈరోజు అది తెలిసి ఇవన్నీ తెలిసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళు కూడా అందరూ వాట్సాప్ కాల్సే చేసుకుంటున్నారు. ఓకే,
వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేయవచ్చా? ఎస్, ఇంకా దానికి దేర్ ఇస్ నో, ఇంకా ఎండే లేదు కదా దానికి. ఇట్స్ అ పోలీస్ స్టేట్. ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఒక పోలీస్ స్టేటు, ఒక డిక్టేటర్షిప్, ఒక హిట్లర్ రెజీమో, లేకపోతే నార్త్ కొరియా ఎట్ట ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏం లేకుండా పోయినాయో, ద సేమ్ సిచ్యువేషన్ లో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. ఎస్, ఈరోజు అట్లీస్ట్ హోమ్ మినిస్ట్రీ అన్న దీన్ని కాగ్నిసెన్స్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది అనేది అట్లీస్ట్ వాళ్ళన్నా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. రమణ రెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ నాయకుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఏ బేసిన్ నడుస్తున్నాయి అన్నది ప్రజలకు అర్థమైపోయింది. ఆయనకి కేసులు ఉండబట్టి ఆ భయంతో ఆయన బెయిల్ మీద వచ్చి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆ సున్నితమైన ఎడ్జ్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఆఫ్ కోర్స్. అలాగే మరొక విషయాన్ని తీసుకుంటే పక్కనే తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకునేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్క తెలంగాణ రాష్ట్రం దగ్గర రావాల్సిన 6,756 కోట్ల విద్యుత్ బకాయిలు ఎందుకు అడగదు? ఇందులో ఉన్న మర్మం ఏంటి? మీకు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు వీళ్ళిద్దరూ చాలా బాయ్ బాయ్గా ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారు చాలా సహాయం చేశాడనేది మనం అన్ని వార్తల్లో జగమెరిగిన సత్యం. అయ్యన పోయి ఆయన కలవడము, ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ ఆ రోజు నుంచి, ఆ రోజు ఏమన్నారు ఇద్దరు కలిసిన తర్వాత, ఇవన్నీ ఈ రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి, తెలుగు ప్రజలందరూ వేరే రాష్ట్రాలైనా తెలుగు ప్రజలు ఒకటే అని ఈ రోజుకి ఎందుకు కాలేదు? సింపుల్ పాయింట్, ఈ రోజు దాని ఆ రోజు ఉండిన బ్రదర్లీ లవ్, ఆ రోజు ఉండిన కామ్రేడ్షిప్ ఈరోజు ఏమైంది? పోయింది. సరే, నేనేమంటానంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. అసలు ఆ బకాయిలు ఒకటి, నేను సింపుల్ గా ఇప్పుడు ఈరోజు నిన్న ఎంపీలు రైల్వే ప్రాజెక్ట్స్ ఇవ్వలేదు, అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను అడుగుతున్నానండి, ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ ఆల్రెడీ శాంక్షన్ రైల్వే ప్రాజెక్ట్స్ కి మీరు ఏమాత్రం శాంక్షన్డ్ రైల్వే ప్రాజెక్ట్స్ కి మీరు ఏమాత్రమైనా ఫండ్స్ ఇచ్చారా? మీ షేర్, ఐ మీన్ ద స్టేట్ షేర్ ఏమైనా మీరు ఇచ్చారా? లేదు. ఈ దేనికి మీకు ప్రాజెక్ట్స్ నడుస్తుందా? ఈరోజు అమరావతి స్మార్ట్ సిటీ ప్యాకేజ్ లో వైజాగ్, కాకినాడ, తిరుపతి అండ్ అమరావతికి ఇచ్చారు. ఎంత ఫండ్స్ యూటిలైజ్ చేశారు ఈరోజు చెప్పండి? ఆ ప్రాజెక్ట్స్ ఇచ్చి ఆల్మోస్ట్ టీడీపీ లాస్ట్ స్టేజెస్ లో టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది, ఎంత యూటిలైజ్ చేశారు చెప్పమనండి. దేనికండి? వై షుడ్ సెంట్రల్ గవర్నమెంట్ అసలు మీకు ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? దేనికి? ఉండిన ప్రాజెక్ట్సే మీరు మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఉండిన ప్రాజెక్ట్స్ కి మార్జిన్ మనీ కట్టేదానికి దిక్కు లేదు. ఎంఆర్జిఎస్ ఫండ్స్ వస్తే అవి వాడేసుకుంటారు. ఇక దేనికి మనం అసలు నేను అడుగుతాను, ప్రత్యేక హోదాలో పెట్టిన అంశాలన్నా మనం ఫైట్ చేయగలుగుతున్నామా? ఎస్, లేదు. బికాస్ ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఓకే, మోడీ పెద్ద మనిషి చేసుకొని ఇంకొక 5-10 రైల్వే ప్రాజెక్ట్స్ ఇస్తాడు, స్మార్ట్ సిటీ ప్యాకేజెస్ ఇంకొక 5 సిటీస్ కి ఇస్తాడు, మనకు దానికి కట్టే 20-25% షేర్ ఆఫ్ మనీ మన ప్రభుత్వంలో ఉందా? ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, స్టేట్ గవర్నమెంట్కి అలాట్ అయిన ప్రాజెక్ట్స్ డబ్బులు కట్టక ఆగున్నాయని ఒక్కసారి మీరు లిస్ట్ తీయండి, మీరు ఆశ్చర్యపడిపోతారు. అటువంటప్పుడు అసలు సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏం చేయగలుగుతుందో చెప్పండి. ఇప్పుడు నేను ఇస్తున్నాను స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్, మీరు వాడుకునే పరిస్థితుల్లో మీరు లేకపోతే వాళ్ళు ఎంత ఇస్తే అయినా ఏం లాభం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద యూస్? ఆ ఫండ్స్ కరెక్ట్ గా మార్చికి మీరు వాడరు, ఆ చూసుకుంటారు, వెనక్కి తీసేసుకుంటారు, వేరే స్టేట్ కి అలాట్ అవుతుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ఇదేంటంటే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన షేర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మనం చేయలేని పరిస్థితుల్లో అవి తిరిగి వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనేది బాధాకరమైన విషయం. దాని గురించి ఏ వైసీపీ ఎంపీ మాట్లాడు, ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళు? వాళ్ళు చెప్పాలి కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్స్ మనకు వచ్చినాయి, ఈ డబ్బులు కడితే ఈ ప్రాజెక్ట్స్ ఫండ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమరావతికి ఆల్రెడీ 2046 క్రోర్స్ అలాట్ అయింది, వెళ్ళిపోయినాయి కదా ఫండ్స్ వెనక్కి, అసలు వాడనే లేదు. అయ్యి ఫండ్స్ అక్కర్లేదని చెప్పాడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి.
ఇప్పుడు మీకు తిరుపతి స్మార్ట్ సిటీ ఏం వర్కులు జరుగుతున్నాయండి దాంట్లో చెప్పండి. తిరుపతి ఆల్మోస్ట్ మనకి ఆ వైజాగ్ అటో తిరుపతి కూడా ఏంటంటే త్రూఅవుట్ ద కంట్రీ, త్రూఅవుట్ ది వరల్డ్, ప్రపంచం మొత్తం మనుషులు వస్తుంటారు. యూ కెన్ తిరుపతి బాగా చేస్తే ఒక షోకేస్ కదా స్టేట్ మీద, బాగుంది ఆంధ్ర రాష్ట్రం, తిరుపతికి వచ్చిన భక్తులు కానీ ఫారినర్స్ కానీ ఎంతో మంది వస్తుంటారు. ఏం చేస్తున్నాం అసలు? అసలు మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఉండే డబ్బులు అన్ని నువ్వు డ్రా చేసేసి సంక్షేమం అని చెప్పేసి బటన్ నొక్కుతుంటావు. వెంకటరమణ రెడ్డి గారు, ఒక్క విషయం, ఇక్కడ డబ్బులు ఉండటమా లేకపోవడమా అనేది సమస్య కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, ఎగ్గొడుతుందా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అన్నది కూడా సమస్య కాదు. ద ఓన్లీ ప్రాబ్లం ఇస్ దట్ యాటిట్యూడ్. ముఖ్యమంత్రికి యాటిట్యూడ్ లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి కారణం. అదే ఈ రాష్ట్రానికి గొప్ప దురదృష్టం కూడా. అండ్ విజన్ కూడా సార్, సి యాటిట్యూడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ విజన్ కదా. అప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా పోయి కొట్లాడి ఇంకా ప్రాజెక్ట్స్ తీసుకురావాలి. ఉన్నే వాడుకోనప్పుడు ఇంక వెళ్ళి పోయి కొట్లాడేది ఏంది? ఆడే పోయి మోడీ గారిని ఏమన్నా అడిగితే ఆయన అదే చెప్తాడు, ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి రాని మిగతా ఇస్తాను. ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు వెంకయ్య నాయుడు గారు మంత్రిగా కేబినెట్ లో ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ వచ్చినాయి మనకి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాము, దాంట్లో పదో వంతు ఈరోజు చేయగలుగుతున్నామా? ఇది సేమ్ మోడీ గారే కదా, ఆ రోజు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, ఈరోజు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. దాన్ని ఏమి రమణారెడ్డి గారు అడగింది అమ్మాయిన పెట్టదన్నది గొప్ప సామెత, లోతైన అర్థం ఉంది అందులో. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం బాధ్యత లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చి తప్పు చేసినట్టుగా ఎందుకు ఉండాలి అన్నటువంటి వ్యవహారం కనపడుతోంది. దేనికైనా ఇస్తే వాటిని డైవర్ట్ చేసుకున్నటువంటి పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనపడుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంతోనే ఉంటుంది అన్నది సత్యం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలను ఈ ప్రజలకు చేరవేసే. సురేడ్ గారు, ప్రత్యేక హోదా సాధించకపోవడం వల్ల ఎంత నష్టపోయామో ఈ 3.5 సంవత్సరాలుగా ప్రజలకు చెప్తూనే ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీ రాకపోతే కూడా జరుగుతున్న అన్యాయం ఏంటో కూడా కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తూనే ఉన్నారు. దాంతోపాటు మరొక విషయం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన అనేకమైనటువంటివి, ఇవ్వాల్సినవే కాకుండా ఇస్తానన్నవి కూడా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా 11 జాతీయ విద్యా సంస్థలకు 12,746 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. అలాంటివైనా అడుగుతున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. అలాగే అనేకమైనటువంటి సమస్యలు, తెలంగాణ ఏపీ మధ్య విభజన ప్రకారం షెడ్యూల్ 9-10 ప్రకారం మనకి 1,97,280 కోట్ల విలువైన ఆస్తులు పంపకం జరగాలి. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కానీ ఇంతవరకు జరగల. పోనీ అదైనా అడుగుతున్నారా? లేదు. ఎలా ఎలా చూడాలి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కావాలని చేస్తున్నటువంటి నిర్లక్ష్యం మరొక్కసారి? తులసిరెడ్డి గారు, ఇది జగన్ ప్రభుత్వము అసమర్థ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము. మాటలు కోటలు దాటుతాయి కానీ చెడు గడప దాటుదానికి అనేక ఉదాహరణలు మీరు చెప్పినట్టు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుండి చట్ట ప్రకారంగా రావాల్సిన నిధులు తెప్పించడంలో ఫెయిల్. రెండవది, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి మనకు రావాల్సిన న్యాయమైన 9 షెడ్యూల్, 10 షెడ్యూల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ అవి తెప్పించడంలో ఫెయిల్. మూడవది, రైల్వే ప్రాజెక్టులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడంలో ఫెయిల్. నాలుగవది, మనకు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర అక్కడ వచ్చేసి తనకి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. అది అయిపోతే హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, రాజోలి బండ, 3 మూసుకోవాల్సిందే. కాబట్టి 4 విధాలుగా అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం అడ్డుకోలేకపోతుంది. చేతగానితనము, అసమర్థత. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుండి మీరు చెప్పినట్టు రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభిరుచినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది. కాబట్టి ఆ మేరకు నవి ఆంధ్రకు న్యాయం చేస్తానికి కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ఇచ్చింది. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా. రెండవది, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రపు రాష్ట్రానికి అందించడం. ఈ మూడింటిలో మొదటి వరం
ప్రత్యేక హోదాకు ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది, పంగనామలు పెట్టింది, దాన్ని సాధించలేకపోయింది జగన్ ప్రభుత్వం. అది నంబర్ వన్. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ కింద 24,350 కోట్లకు 8 సంవత్సరాల్లో ఇచ్చింది 1750 కోట్లు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చింది, 96 రూపాయలు కొట్టింది. కాబట్టి పిల్లికి బిచ్చం వేసినట్టు ఆ విధంగా అన్యాయం జరిగింది అక్కడ అసమర్థ ప్రభుత్వం వైకాపా. 3, 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు. దాని కింద పోలవరం వస్తుంది, రాజధాని వస్తుంది, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కడప స్టీల్ ప్యాడ్, యువరాజపట్నం ఓడరేవు, 13 కేంద్రీయ సంస్థలు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఇవన్నీ కలిసి దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు ఇవన్నీ. కానీ 8 సంవత్సరాల్లో ఇచ్చింది. ఈ లోపల కేంద్ర మంత్రి చెప్పాడు పార్లమెంట్ లోనే, 21,670 కోట్లు. అంటే 13 కేంద్రీయ సంస్థలకు ఇచ్చిన డబ్బు, రెవెన్యూ డెఫిసిట్, పోలవరంకి ఇచ్చింది కలిపి 21,670 కోట్లు. కాబట్టి ఈ విధంగా 5,00,000 కోట్లు ఎక్కడ, ఇవ్వాల్సిందేమో కొండంత, ఇచ్చిందేమో గోరంత. కాబట్టి దాన్ని సాధించడంలో అట్టరిపోయింది. ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్లు రైల్వే ప్రాజెక్టులు, ఒక చిన్న ఎగ్జాంపుల్, కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైల్వే మార్గం బ్రాడ్గేజ్, ఇది యూపీఏ హయాంలో 2007-08లో అరుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 268 కిలోమీటర్ల మేరకు 3,038 కోట్ల రూపాయలతో ఇది రాయలసీమ సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ 50% 50% మ్యాచింగ్ గ్రాంట్ సరుకుతో ఇవ్వడం జరిగింది. వైకాపా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా పనులు పూర్తిగా నిలిచిపోయింది రైల్వే శాఖ. కేవలము కడప నుండి పెన్నిమరి వరకు 21.30 కిలోమీటర్లు 351 రూపాయల ఖర్చుతో గత ప్రభుత్వాలు అటు కాంగ్రెస్ కొంత, టీడీపీ హయాంలో కొంత ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ పైసా ఇవ్వలేదు మ్యాచింగ్ గ్రాంట్. కాబట్టి ఇది తండ్రి శాంక్షన్ చేసిన ప్రాజెక్టులు వచ్చేసి కొడుకు వచ్చేసి పక్కన పెట్టడం జరిగింది కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవన్న కారణంగా. అప్పుడు బాయిదవుతే కొడుకు పూడ్చినట్టుంది. ఇది చేయక ఈ అన్యాయం చేసిందే కాక దీనికి ఇంకొక లెక్క రాశాడు, ఇది మాకు వద్దు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడమే కాకుండా ఇది మాకు వద్దు, ఇంకోటి వచ్చేసి ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ ఆ రైల్వే లైన్ ఇవ్వండి అని చెప్పేసి రాశాడు. పోనీ ఇది వద్దని ఎవరన్నా బుద్ధుండే వాళ్ళని అంటారా? కొత్త రైల్వే ప్రాజెక్టుకు అడగచ్చు కానీ ఇది వద్దు అని చెప్పేసి దీనికి బదులు అది అని చెప్పేసి అది రాలేదు, ఇది పూర్తి కాలేదు, ఇది మొదలు దీని టోటల్గా ఆగిపోయింది. కాబట్టి ఇంతకంటేగా అన్యాయం ఎవరన్నా చేస్తారా? ఇక మిగతా తెలంగాణకు సంబంధించి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కింద దాదాపు వచ్చేసి మీరు చెప్పినట్టు 190,000 కోట్ల రూపాయలు ఆ ఇన్స్టిట్యూషన్స్ మనకు తెలంగాణ నుండి రావాలా, 190,000 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ బిల్స్ వచ్చేసి దాదాపు 6,000 చిల్లర, దాన్ని సాధించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఎగురుంది, కృష్ణానది మీద పాలమూరు, రంగారెడ్డి అక్రమ ప్రాజెక్టులు అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా, బచావత వార్డు కేటాయింపులు లేకుండా, సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా వాళ్ళు కట్టేస్తున్నారు పాలమూరు, రంగారెడ్డి, డిండి. అవి పూర్తి అయిపోతే శ్రీశైలం ఖాళీ, తెలుగు గంగ లేదు, గాలి నది లేదు, హంద్రీనివ లేదు, ఏమీ లేదు, పోతిరెడ్డి లేదు, ఏముండదు, దాన్ని అడ్డుకోలేదు. ఇప్పుడు ఇది కాక ఇప్పుడు కర్ణాటకకు వచ్చేసి అప్పర భద్రకు కేంద్ర ప్రభుత్వము 5,000 చిల్లర కోట్లు వచ్చేసి శాంక్షన్ చేసింది. అది పూర్తి అయితే కింద ఉన్నటువంటి తుంగభద్ర ఎల్ఎల్సీ లో లెవెల్ కెనాల్ కానీ, హెచ్ఎల్సీ కానీ, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కానీ మొత్తం ఖాళీ. కాబట్టి ఏ నీకు ఎందుకు పరిపాలన ముఖ్యమంత్రి అంటే దేనికి? కాబట్టి ఇంత అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం ఇన్ని విధాలుగా నష్టపోతా ఉంది. ఎస్ సార్. దాంతోపాటు రమణారెడ్డి గారు, కనీసం రైతులైనా కొంచెమైనా కంఫర్టబుల్గా ఉన్నారా ఈ రాష్ట్రంలో అనంటే, ఈ ప్రభుత్వమే సూక్ష్మ సేద్యానికి 300 కోట్లు ప్రకటించింది, కానీ ఒక్క ఎకరాన్ని కూడా తడపలేదు. గత ప్రభుత్వంలో 500,000 ఎకరాలు సాగు కింద, సూక్ష్మ సేద్యం కింద ఉండేవి. రమణారెడ్డి గారు, అఫ్కోర్స్ మీకు తెలిసి ఉంటుంది, ఈ ప్రభుత్వం వచ్చాక 300,000కు దాన్ని పడగొట్టారు. ఇవాళ శూన్యం, ఒక్క ఎకరం కూడా సూక్ష్మ సేద్యం కింద లేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అలాగే 2,00,000 బోర్లు అన్నారు ఈ రాష్ట్రంలో, 2,00,000 బోర్లు. ఇవాళకి
దరిదాపు 4 సంవత్సరాలు కాబోతున్నటువంటి సందర్భంలో కూడా మనం లెక్క తీస్తే 10,000 బోర్లు కూడా లేవు వెంకటరమణారెడ్డి గారు. ఒక పక్క రైతులు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, క్రాప్ హాలిడే ప్రకటించి అసహించుకుంటున్నారు ప్రభుత్వాన్ని. కానీ మీరు ఇంతాక అన్నారే, ఈ ఎంపీలు ఒక్కసారి కూడా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి సాధించవలసిన హక్కుల మీద మాట్లాడలేదు అని నాకు ఒక అభిప్రాయం ఉంది రమణారెడ్డి గారు, ఐ వాంట్ టు షేర్ ఇట్. యా, మన ఎంపీలు ఒక్కొక్కళ్ళ చరిత్ర చూస్తే, ఒక్కొక్క ధోరణి చూస్తే, ఒకడు బట్టలిప్పుకొని కూర్చొని అసహ్యంగా ప్రవర్తిస్తూ నేను ఈ దేశానికి ఎంపీనని గొప్పగా చెప్పుకునేటటువంటి నీచత్వాన్ని చూస్తాం. అలాగే మరొక ఎంపీ గొడ్డలిపోటు కేసులో నిందితుడిగా ఉంటాడు. ఇలా అనేక మంది, ఒకడు లిక్కరు సామ్రాజ్యాన్ని విస్తరించే దాంట్లో ఇవాళ లిక్కరు స్కామ్లో ఇరుక్కున్నటువంటి ఎంపీ ఎవరు? ఆ పార్టీ నాయకుడే. గనులు దోచుకుంటున్నది ఎవరు? ఆ పార్టీ ఎంపీలే. అలాగే కులాన్ని అడ్డం పెట్టుకుని గుంటూరు జిల్లాలో ఇవాళ దోచుకుంటున్నవాడు, దాడులు చేస్తున్నవాడెవడు? ఆ పార్టీకి సంబంధించిన ఎంపీనే. మరి ఇలాంటి ఎంపీలు ఉన్నటువంటి ఈ పార్టీలో ప్రజల సమస్య గురించి పార్లమెంటులో అడుగుతారా అన్నది మనకి సందేహం. అక్కర్లా అడగలేరు. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహారమే చూస్తే అనేక కేసుల్లో ఇవాళ ఆయనకి ఏదైనా విషయం గుర్తొస్తే గతంలో పడ్డ సంకెళ్ళు ఆయన్ని వణికిస్తూ ఉంటాయి. అలాగే గట్టిగా అడిగితే మళ్ళీ బెయిల్ రద్దవుతుందేమో అన్న భయం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలను ఖచ్చితంగా గమనించమంటున్నాం. కోల్పోతున్నది ఎవరు, బాధపడుతున్నది ఎవరు, పీడితులు ఎవరు అని అంటే ప్రజలే. యా ప్లీజ్ రమణారెడ్డి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఎంపీస్ గురించి, మన కేటీఆర్ గురించి మాట చెప్పాలి. కేటీఆర్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 1 రూపాయి తగ్గినా వాళ్ళకి అందరగోళం చేస్తారు. తమిళనాడు చూడండి, తమిళనాడు వాళ్ళు ఏ రాజకీయాల్లో ఉన్నా ఏ పార్టీలైనా వాళ్ళకి సంబంధం లే. వాళ్ళ స్టేట్ కి ఏ మాత్రం 1 రూపాయి తగ్గిందంటే డిఎంకే లేదు, అన్నా డిఎంకే లేదు, వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద చేస్తారు. అందరు ఎవరు స్టేట్ వాళ్ళు రక్షించుకునే దానికి అంటే, అంటే మీరు చెప్పేది స్టేట్ తో, ఐ మీన్ సెంటర్ తో కొట్లాడడం కాదు. యూ హ్యావ్ టు, మనం ప్రెషర్ పెట్టకపోతే ఎవరు ఎవరు మనకి ఎట్టొస్తాయి? మనకు అన్యాయం జరిగింది లేదు, మాకు న్యాయం చేయాలని అది ధోరణే లేదు కదా వీళ్ళకి. వీళ్ళకి ఎంతసేపు రాజధాని ఆడబెడతాము, వైజాగ్ లో పెడతామా? ఈ డిస్కషన్లు తెప్పితే ఏదైనా ప్రొడక్టివ్ డిస్కషన్ మన ఎంపిస్తుందా? నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, అక్కడ కూర్చొని ఆంధ్ర పాలిటిక్స్ గురించి, అక్కడ లోకేష్ గురించో చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళు డైలాగ్ లేడం తప్పితే, వాళ్ళు పని ఏంది? వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆడ పోయి కూర్చొని కన్విన్స్ చేసే, కాళ్ళు పట్టుకొని బెదిరించో ఏదో ఒక విధంగా మనం ఫండ్స్ తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారు వెళ్తారు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఏమి అసలు ఇంకొకటి, జనరల్ గా ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఆంధ్ర భవన్ లోకి వచ్చి ఆ రోజు బస్సు చేసి పక్క రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అంత ప్రెస్ ఉంటారు వాళ్ళు, ప్రతి క్వశ్చన్స్ అడుగుతారు, సార్ మీ డిస్కషన్ ఏమైంది, మీకు ఏమైంది, అది ఇది లేదు, ఇతనికి ఏమన్నా బాధగా ఉంది, అసహనంగా ఉంది, అతను అక్కడ వెళ్ళబుచ్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టే పరిస్థితుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేడంటే ఇంకా మనం ఏం చెప్పాలా? ఇంకొకటి, మీరు ఇన్ఫాక్ట్ బడ్జెట్ కేటాయింపులు చూడండి, ఆల్మోస్ట్ మనకి 50% తగ్గిపోయినాయి. ఇప్పుడు వైజాగ్ టు చెన్నై కారిడార్ ఎంత? 400 కోట్లు. దేనికండి 400 కోట్లు? ఏం చేసుకోవాలి? అది తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. వాట్ విల్ ఇట్ ఫర్ 432 crores అనుకుంటా. అరే ఏమి ఆ 432 crores వల్ల ఒరిగేది ఏముంది, వచ్చేది ఏముంది? మనకి నచ్చి. సో ఈ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్, ఇప్పుడు అర్బన్ వాటర్ సప్లై ఆల్మోస్ట్ 50% టోటల్ గా తగ్గిపోయింది. సో సి, ఇక్కడ దేర్ ఇస్ నో స్ట్రాటజీ. ఫస్ట్ సి ఎనీథింగ్, ఇప్పుడు ఒకటి, మీరు ఢిల్లీకి పోయారు, ఈ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇస్ దేర్ అక్కడ కూర్చొని ఒక టీమ్ ఏమైనా పనిచేస్తుందా దీని మీద? లేదే, ఎందుకు పనిచేయటం లేదు? ఎందుకంటే ఇచ్చిన ప్రాజెక్ట్స్ మీరు చేయలేకపోతున్నారు కాబట్టి. మీకుండే మదర్ ప్రాబ్లమ్స్, సిబిఐ ఎంక్వైరీలు, అవినాష్ కేసులు, ఈ టేక్స్ అప్ మీకు 95% ఆఫ్ ద టైం. మీరు పోయేది ఢిల్లీకి దానికోసం, మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోతున్నారు? ఇప్పుడు డెవాస్ కు పోయారు, ఏమైంది? ఎంత అసలు డెవాస్ అంత కామెడీ స్టోరీ. ఇంకొకటి ఉండదు, ఎవరితో సైన్ చేసేవారు డెవాస్ కు పోయి?
పులివెందుల వాళ్ళతో, డవాసుకు పోయి పులివెందుల వాళ్ళతో సైన్ చేశారు. ఇది ఆ గ్రీన్ కో హైదరాబాద్ లో ఉండే వాళ్లతో పోయి డవాస్ లో సైన్ చేశారు. రమణారెడ్డి గారు, మన ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడున్నాడో ఆయన కనపడుతున్నాడా? అసలు పాపం మళ్ళీ హ్యాపీయే కదా సార్, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా ముంబై ఆర్బీఐ నుంచి అప్పులు రావడం వీళ్ళకి. సో కొంచెం ప్రెషర్ తగ్గినట్టు ఉంది ఆయనకి. అండ్ యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఇదేంటంటే, సి హాఫ్ ద టైం మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఆర్బీఐ లిమిట్ ఎఫ్ఆర్ఎంబి లిమిట్ పెంచేదానికి. ఇంకొక 20,000 కోట్లు 30,000 కోట్లు 30,000 కోట్లు మేము బాండ్స్ ఆక్షన్ కి పెట్టుకుంటాం, మాకు అవకాశం ఇవ్వమని చెప్పేదానికి తప్పితే వీళ్ళు సి హాఫ్ ద టైం. ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, అతని పని ఏందండి? అతనికి ఏదైనా ఒక పని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సర్పంచ్ కి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చినాయి, అకౌంట్ లో పడిన 15 నిమిషాలు వెనక్కి తీసుకుంటారా డబ్బులు? సర్పంచ్లకి ఇచ్చిన క్యాష్ గాని డైరెక్ట్ సపోర్ట్ సెంట్రల్ సపోర్ట్ రాత్రి పడితే పొద్దున విత్డ్రా చేసేసి కరెంట్ బిల్స్ అని చెప్తారా? ఎక్కడికి డెవలప్మెంట్ ఎక్కడుంటుంది? ఇంకొకటి మీకు బ్యూటిఫుల్ పాయింట్ ఇది, నెల్లూరులో హుడ్కో ప్రాజెక్టు ఆల్మోస్ట్ 1,100 crores ప్రాజెక్ట్ ఆగిపోయింది. దేనికి ఆగింది తెలుసు అండి? 90% 93% ఆఫ్ ది వర్క్ ఇస్ ఓవర్, ఇంకొక 7% వర్క్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది. 100 కోట్ల డబ్బులు ఇలాక 1,100 crores ప్రాజెక్టు 93% అయిన ప్రాజెక్ట్ ఆగిపోయి వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా వెళ్ళిపోయారు. 4 ఇయర్స్ అవుతుంది సార్ అయిపోయింది ప్రాజెక్టు. ఓకే, ఇప్పుడు అవన్నీ ఆ కాంట్రాక్టర్ వచ్చి మళ్ళీ ఎల్ఎన్టి, అది కూడా చిన్న కాంట్రాక్టర్ కూడా ఎల్ఎన్టి, వాళ్ళు ఏంది బ్యాంక్కి వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఈ 100 crores వచ్చేస్తుంది, కంప్లీట్ అయిపోద్ది ప్రాజెక్ట్. కరెక్ట్ గా 3 మంత్స్ లో ప్రాజెక్ట్ ఓపెన్ చేసేయచ్చు. అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది సార్. పోయినాయి పైప్స్ కూడా, అన్ని పోయినాయి, 1,000 కోట్లు వేస్ట్. సి ఇక్కడ నేనేమంటానంటే, యూ హ్యావ్ టు బి ప్రూడెంట్ ఫైనాన్షియలీ. ప్రూడెన్స్ ఏంది? ఉన్నిన్ ప్రాజెక్ట్స్ ఏంది, మనం ఎంత ఖర్చు పెట్టాము, ఆ డబ్బుల్లో మనం ఎంత పెడితే ప్రజలకు ఉపయోగం వస్తుంది అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది పూర్తిగా వదిలేసాము కదా మనం. సో దేర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు ఈరోజు సెంటర్ ఏమన్నా ఇచ్చినా ఇదే పరిస్థితి. మీరు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే నాకెందుకో ఒక నేను చూసినటువంటి సత్యం గుర్తొస్తుంది. కొన్ని టెంపుల్స్ దగ్గర కొంతమంది అడుక్కునే వాళ్ళని కూర్చోబెడతాడు ఒక మేస్త్రి, సాయంత్రానికి ఆ కలెక్షన్ అంతా తీసుకెళ్ళిపోతాడు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు టెంపుల్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు మీకు తోచిందో వేసేస్తుంటారు కదా, అది వాళ్ళకి దక్కుతుందని మనం భావిస్తాం. కానీ సాయంత్రానికి ఆ మేస్త్రి వచ్చి మొత్తానికి తీసుకుపోయి దోచుకొని దాచుకొని పంచుకొని ఈ సిస్టంలో ఉంటుంది. సేమ్ ఇదే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, హూఎవర్ మేబీ, జరుగుతున్నది అదే. అక్కడ దళితులు బాధపడుతున్నారు, కొంచెం ఇవ్వండి అప్పంటారు. కానీ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ అప్పు ఎక్కడికి వెళుతోంది, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఎవరి మీద భారం పడుతోంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. చివరిగా తులసిరెడ్డి గారు, ఉత్తరాంధ్ర తీసుకుంటే అక్కడ ఒక మంత్రి అంటున్నాడు ఇది ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా మారబోతోంది, ఖచ్చితంగా సాధిస్తామని. కానీ ముఖ్యమంత్రి ఏమో వైజాగే రాజధానిని చాలా సాహసోపేతమైనటువంటి ప్రకటన చేసేశాడు. దీన్ని ఎలా తీసుకుందాం తులసిరెడ్డి గారు? ఈ విభిన్న వాదన సమయము సందర్భము ఎక్కడ చెప్పింది ఆయన? ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఆయన చెప్పాల్సిన మా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చడానికి ఇంత తీర ప్రాంతం ఉంది, ఇన్ని విమానాశ్రయాలు ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంత ఖనిజ సంపద, ఇంత మ్యాన్ పవర్ ఉంది, ఇన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి అని చెప్పాలి తప్పని చేసి నీకు రాజధానికి ఇన్వెస్టర్ సదస్సు ఏమి బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడం తప్ప. ఇప్పుడు న్యూయార్క్ ఉంది, అమెరికాకు వచ్చేసి రాజధాని వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ సిటీకి వచ్చేసి న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని ఆల్బెన్. న్యూయార్క్ సిటీ రాష్ట్రానికి రాజధాని కాదు, దేశానికి రాజధాని కాదు. కానీ ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ఎక్కడ పెడతారు? రాజధాని వాషింగ్టన్ డిసిలో పెడతారా, దేశాన్ని రాజధానిని న్యూయార్క్ రాజధాని అని చెప్పేసి ఆల్బెన్ పెడతారా? న్యూయార్క్ లో పెడతారు. కాబట్టి రాజధానికి పరిశ్రమలకు సంబంధం లేదు.
విశాఖ వచ్చేసి నువ్వు అన్ని విధాలుగా చెప్పొచ్చు. కాబట్టి విశాఖ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, కాబట్టి నువ్వు కావాలంటే డెవలప్మెంట్ చెప్పి విశాఖకు చెప్పొచ్చు. నువ్వు పోయింది రాష్ట్రానికి పరిశ్రమ పెట్టుబడులు రావాలని కదా, విశాఖ కాదు కదా, కాబట్టి రాష్ట్రానికి ఉండే పరిస్థితి చెప్పి కొందరు విశాఖ ఎంచుకోవచ్చు, కొందరు తిరుణూరు కన్విన్స్ అయితే కొందరు తిరుపతి, కొందరు కడప, ఇంకోటి ఇంకోటి ఎక్కడ కన్ఫ్యూజన్గా అసలు ఉన్నది అసందర్భంగా దానికి వచ్చేసి చెప్పడము. దాన్ని నేను పోతు నేను త్వరలో విశాఖకు వస్తుంది, నేను కూడా పోతున్నా. ఇది అయినా నీ మాటకు విలువేముంది? నువ్వు వచ్చేసి రాజధాని గురించే ఎన్నిసార్లు పలుకులు పెట్టావు. ఆ రాజధాని ఉత్సవానికి వీళ్ళందరినీ ఆహ్వానించారు. ఎన్నికలకు ముందు వచ్చేసి అసెంబ్లీలో దేవాలయం అసెంబ్లీలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చేతులు ఊపుతూ చెప్పివి, దాని తర్వాత చట్టం తెచ్చివి మూడు రాజధానులు అని చెప్పేసి దాని వల్ల ఉపసంహరించుకుంటువి, దాని తర్వాత హైకోర్టు వచ్చేసి కన్నులు అని చెప్పివి. మళ్ళీ చెప్పారు తులసి రెడ్డి గారు, మీకు అర్థం కానిది ఏముంది, ప్రజలకు అర్థం చేసుకునేది మిగిలింది ఏముంది? ఇక్కడ రెడ్డి గారు, గతంలో ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ వచ్చి నా సినిమాలో హీరోయిన్ రోజా ఉన్నది, అద్భుతంగా నటించింది, ఈ సినిమా చూడండి అంటారు. అలాగే ఇవాళ ప్రొడ్యూసర్స్ వచ్చి మా సినిమాలో గొప్ప హైలైట్ మలుపు ఏంటంటే సన్నీ లియోన్ డ్యాన్స్ కూడా ఉంది, ప్రత్యేక ఆకర్షణ చూడండి అని అంటారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇన్వెస్టర్స్ని రమ్మనడానికి విశాఖ రాజధాని అని చాలా చెప్పినటువంటి విషయంలో మరి ఏమర్థం కనపడుతుందో, ఎలా అర్థం చేసుకోవాలో రమణారెడ్డి గారు ముగించేద్దాం, చివరిగా మీ కామెంట్. యా సార్, ఒకటి ఇప్పుడు తులసిరెడ్డి అన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి ఏం మాట్లాడగలుగుతాడు, ఎందుకు రాజధాని గురించి మాట్లాడాడు అంటే దిస్ నో అదర్ సబ్జెక్ట్, అతను ఇంక వేరేది ఏం ప్రొజెక్ట్ చేయగలుగుతాడు? స్టేట్ రోడ్స్ దరిద్రమైన పొజిషన్ లో ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దరిద్రంగా ఉంది, మీకు ల్యాండ్స్ కావాలంటే మా ఎమ్మెల్యేలకు కమిషన్ ఇవ్వాలా? సో ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ద సన్ రైజ్ స్టేట్ అని ఎందుకు పెట్టాడు? సన్ రైజ్ అంటే ఇట్ ఇస్ ఆప్టిమిస్టిక్ థింగ్ అంటే ఈ మనం ఎదుగుతున్నాము, సన్ రైజ్ తో పాటు ఆ కాంతి ఎంత ఇదవుతుందో ఆ విధంగా స్టేట్ చేయాలనుకున్నాం, బట్ దట్ కాన్సెప్ట్ ఇస్ నాట్ దేర్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఉండే ఇండస్ట్రీస్ అన్ని సగం వెళ్ళిపోకపోతే ఇప్పుడు వీళ్ళకి 25% to 30% షేర్ ఇకపోతే ఇండస్ట్రీ కూడా పెట్టుకోలేం కదా. తులసి రెడ్డి గారు, రమణారెడ్డి గారు ఇద్దరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు మీరు చెప్పినటువంటి సమాచారం, లోతైనటువంటి విషయాలు ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకోవాలని, ప్రభుత్వం ఏది చెయ్యాలో అది చేయటం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తోంది అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం గమనించాలని కోరుకుంటూ ఇది బిగ్ న్యూస్. నమస్తే.